Hi students, summative exam purpose 9th class most important of English paper is paper clearing objection examination purpose ki ba practitioner exact of you paper idi paper clearing objection examination purpose ki most important kind first term sir ki 5 into 1 is equal 5 marks ni paragraph evadu jarutundi otherwise next of you 3 into 1 is equal 3 marks ni paragraph ki topic wise evadu jarutundi next of you 2 into 1 is equal 2 marks ni paragraph inchi topic of questions evadu jarutundi next of you main thing of you as a excel diagram oka diagram ichi and statistics type 5 into 1 is equal 5 marks ani cheppesi dan topic questions adugutunadu main thing of you next of you grammar part of you as well grammar part ani jarugutundi grammar part lo main thing of 2 marks 1 mark questions ani cover cheyadaniki chances unnai main grammar part ani cover chesukuni inkolutiki main as well most important of grammar part anedi cover avutu vastundi as a examination purpose ki most important kind practice chesukondi నేను ఆల్రెడీ గెస్సింగ్ పేపర్స్ సో మన గెస్సింగ్ పేపర్స్ ఇవ్వడం వల్ల మీకు ప్రాక్టీస్ అనేది ఈజీగా అవుతుంది యాజ్ వెల్ నెక్స్ట్ ఆఫ్ యూ యాజ్ వెల్ మెయిన్ థింగ్ ఆఫ్ యూ యాజ్ వెల్ 10 మార్క్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది యాజ్ వెల్ 10 మార్క్స్ కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనదర్ 10 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది యాజ్ బయోడేటా అనేది ఎక్స్ప్లెయిన్ చేసి పారాగ్రాఫ్ కింద రాయమని చెప్పి ఇవ్వడం జరుగుతుంది మెయిన్ థింగ్ ఆఫ్ యూ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ యూ నెక్స్ట్ ఆఫ్ యూ యాజ్ వెల్ 10 మార్క్స్ అని చెప్పేసి ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్న ఎగ్జామినేషన్ పర్పస్కి చాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది యాజ్ అ ఫ్లో చార్ట్స్ అనేది టాపిక్ అనేది చేస్తున్నాడు బాగా ప్రాక్టీస్ చేసుకొని ఇటువంటిది ఈజీ కవర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది స్కోరింగ్ పర్పస్కి ఈజీగా యాజ్ ఇంగ్లీష్ అనేది 95 మార్క్స్ అనేది కవర్ చేసే విధంగా ఈజీ కవర్ చేసుకోవచ్చు అదర్వైజ్ ఇంకైనా ఇంకైనా గెస్సింగ్ పేపర్స్ కానీ ఎగ్జాక్ట్ పేపర్స్ కానీ యాజ్ వెల్ ఎగ్జాక్ట్ పేపర్స్ అనేది వస్తే మాత్రం కంపల్సరీ ఛాలెంజ్ సపోర్ట్ చేస్తుంది కీప్ వాచింగ్ ద మై ఛానల్ థ్యాంక్ యూ